విశాఖపట్నంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 14 నుంచి 16వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఈ నెల 30న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. సెప్టెంబర్ 3న కౌంటింగ్ జరుగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ జిల్లా అధికారులు విడుదల చేశారు. దీంతో పాటు ఎంపీటీసీలు అలాగే జెడ్పీటీసీలు మున్సిపల్ సభ్యులుగా ఉన్న వాళ్ళంతా కూడా ఓటర్లుగా ఉన్నారు. దీంతో పాటు ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఇటు ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులతో కలిపి మొత్తం 16 మంది సైతం కూడా ఓట్లు అనేది వినియోగించుకున్నారు. అయితే జిల్లా ప్రతి జిల్లాకు సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా, జిల్లా రెవెన్యూ అధికారులు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన ఉన్నారు. అయితే నేటి నుంచి 13 వరకు కూడా నామినేషన్లు స్వీకరిస్తారు. 14వ తేదీ స్క్రూటినీ, అలాగే 16వ తేదీ 3 గంటల వరకు కూడా నామినేషన్ ఉపసంహరణకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ నెల 30వ తేదీన 8 గంటల నుంచి అంటే సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఎన్నికలను సైతం కూడా బ్యాలెట్ ఓటింగ్ ద్వారానే వినియోగించనున్నారు. సెప్టెంబర్ 3న ఓట్ల లెక్కింపు అనేది జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాజకీయ పార్టీలు, సంబంధిత శాఖలు, అధికారులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పనిసరిగా పాటించాలని కోరడం జరిగింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా రాజకీయ నాయకుల చిత్రపటాలు, పోస్టర్లు, బ్యానర్లు ఉండరాదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి అయితే ఇటు కూటమి అభ్యర్థులు ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించినప్పటికీ ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ప్రకటించడం జరిగింది. దీంట్లో ఎవరు గెలుస్తారనేది ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. ఏదైనప్పటికీ సెప్టెంబర్ 3నే ఈ ఫలితాలు అనేవి వెలువడి ఉన్నాయి. థ్యాంక్ యూ జార్జ్.